యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చౌలురామారంలో రాష్ట్ర గిడ్డంగుల ఆధ్వర్యంలో గోదాముల శంకుస్థాపన ప్రారంభోత్సవానికి రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల స్వామి ఆ గ్రామ సర్పంచ్ నిమ్మన గోటి జోజును పిలిచి అవమానపరిచాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఆ గ్రామ మొదట పౌరునని, ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు లేకుండా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీపీ ఎవరో లేకుండా గోదాముల శంకుస్థాపన ప్రారంభోత్సవం ఒక ప్రైవేటు వ్యక్తుల చేత చేయించడం ఏంటని అడిగాడు. అలాగే సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ తెలియని మందుల స్వామిలకు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ పదవి ఎలా ఇచ్చారో తెలియదన్నారు. మీరు ప్రజాప్రతినిధే కాదని ఆవేశంగా తెలిపాడు గ్రామ సర్పంచ్. స్థానిక తుంగతొట్టు నియోజకవర్గ శాసనసభ్యులు కిషోర్ కుమార్ మరియు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా గోదాముల శంకుస్థాపన చేసి గిడ్డంగుల చైర్మన్ మందుల స్వామిలు నన్ను నేను సర్పంచ్ నా ప్రోటోకాల్ ప్రకారంగా నా గౌరవం ఇవ్వకుండా నేను కొబ్బరికాయ నన్ను కొట్టనివ్వకుండా నేనే ముందుగా కొడతా అని అవి ప్రోగ్రామ్ అయిపోయినాక నువ్వు వెళ్ళిపో ఎందుకు అన్నాడు. ఆయనకి ఏం అవసరం ప్రోటో, నేను నా పొలి మీద నేను సర్పంచిని నా చేత ఇది చేయించేది పోయి ఆ కొబ్బరికాయలు కొట్టాగానే నువ్వు వెళ్ళిపోయి ఇక ఏముందంటే నేను అన్నాను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నీకేముందని అనుకున్నాను. నేను ఆయన ఎవరు, ఆయనకి ఏంటిది ప్రోటోకాల్ లేనే ప్రజాప్రతినిధి కూడా కాదు, ఎమ్మెల్యే రాలేదు, ఎంపీపీ రాలేదు, జడ్పీటీసీ రాలేదు, ఎవరు రాలే, ఇతరులు ఇంకెవరు రాలే. కానీ మరి నాకు చాలా అన్యాయం జరిగింది. అతను అసలు ఆయనకు రూలు లేకుండా వచ్చి నన్ను వెళ్ళిపో అంటే ఆయన ఎవరు అసలు, నేను అనాలి ఆయన వెళ్ళిపో అని, నీకు అసలు నేను ఓపెన్ చేయాలి అసలు దీన్ని. మరి ఇది తగదైనది, ఆయన సొంతంది కాదు, ఆయన సొంతం గోదాములు కావు, ప్రభుత్వ గోదాములు, గవర్నమెంట్ యాక్టివిటీస్ తోటి నడుస్తుంది అది. మరి ఈరోజు మాత్రం మరి ఏ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు, ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరూ లేకుండా ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఓపెన్ చేసుడేంది? కనీసం నేను ప్రజాప్రతినిధిని, మొదటి వ్యక్తిని, నా గ్రామం మొదటి పౌరుని అనేది తెలియదు ఆయనకి. ఇంతవరకు ప్రోటోకాల్ సంగతి కూడా తెలియదు ఆయన స్వామిలు గారికి. నన్నే పక్కకు తరగంటుండు, ఇక అయిపోయిందిగా వెళ్ళిపో అంటుండు. అంటే ప్రోటోకాల్ తెలియని స్వామిలు, స్వామిలు గారిని ఆ కేసీఆర్ గారు చైర్మన్ చేస్తే ప్రోటోకాల్ తెలియని వాళ్ళకి చైర్మన్ ఎందుకు చేయాలి? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలా, ఏ ఊర్లో ప్రోగ్రామ్ ఏది జరిగినా కూడా సర్పంచే ముఖ్యుడు, సర్పంచే ప్రథముడు అనేది తెలుసుకోవాలి స్వామిలు గారు. ఆయన ఇంకెవరైనా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తర్వాత ఇంత ఇదివరకు మా గ్రామంలో రైతు వేదిక 2 సార్లు అయింది, మా ఊళ్ళో ఒక పిఎస్సి సెంటర్ 2 సార్లు అయింది. అయినా నేను సర్పంచ్గా ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా సర్పంచ్గా నాతోటే ఇనాం ఘర్షణ చేయించు, నాతోటి కొబ్బరికాయ కొట్టించు. మరి ఈ సామెలకు ప్రోటోకాల్ లేని సామెలు వచ్చి ప్రైవేటు వ్యక్తులను, ప్రజాప్రతినిధులను కాకుండా ప్రైవేటు వ్యక్తులను తీసుకొని వచ్చి వాళ్ళతోటి కొబ్బరికాయలు కొట్టించుడు, వాళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చి వాళ్లకు కంకణాలు కట్టించుడు, ఇదన్నీ చేస్తుండే, ఇది తగదు. నేను ఖండిస్తున్నా ఇది.